హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారా మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో జగనన్న విద్యా దీవెన సంబంధించి, అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళు డిజిటల్ అక్నాలజ్మెంట్కి సంబంధించి థంబ్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. అకౌంట్ డీటెయిల్స్ అనేవి తప్పుగా ఉండి అమౌంట్ క్రెడిట్ కాని వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి మార్కెట్ తెలుగు టెక్ సెట్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఏదైతే మీ గ్రామ లేదా వాట్సాప్ ఛానల్ సంబంధించి వెల్ఫేర్స్ ఉన్నారో వాళ్ళకి సిటిజన్ అవుట్ రీచ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి వాళ్ళ థంబ్ అనేది ఇచ్చినట్లయితే యాప్ అనేది లాగిన్ అయితే అవుతుంది. ఈ యాప్కు సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. యాప్ అనేది లాగిన్ అయిన తర్వాత మనకి జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఆప్షన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే వాలంటీర్ కస్టమైజ్గా మనకి నేమ్స్ అనేవి డిస్ప్లే అయితే అవుతాయి. ఇక్కడ వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన పేమెంట్ అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్లు థంబ్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అయింది, ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయింది, స్టేటస్ దగ్గర సక్సెస్ అయింది లేనిది క్లియర్గా అయితే ఉంటుంది. ఒకవేళ అమౌంట్ అనేది క్రెడిట్ కాకపోయినట్లయితే వాళ్ళకి సంబంధించిన రీమార్క్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటుంది. ఒకవేళ అండర్ ప్రాసెస్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి అమౌంట్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఉన్నా లేకపోతే ఆధార్ అనేది మ్యాపింగ్ కాకపోయినా ఇక్కడ ఆధార్ అనేది మ్యాపింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ అకౌంట్ డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు. ఇలా అప్డేట్ చేసిన తర్వాత బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన థంబ్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్లో వెల్ఫేర్ కూడా థంబ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అమౌంట్ అనేది క్రియేట్ అయినట్లు డిజిటల్ పేమెంట్ అక్నాలజ్మెంట్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ డిజిటల్ అక్నాలజ్మెంట్కి సంబంధించి డాష్ బోర్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఈ డాష్ బోర్డ్లో కూడా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సంబంధించిన మండలాలు అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో మీకు సంబంధించిన మండలాన్ని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ మండలానికి సంబంధించి ఎన్నైతే సచివాలయాలు ఉన్నాయో అన్నీ డిస్ప్లే అయితే అవుతాయి. వీటిలో మీకు సంబంధించిన సచివాలయాన్ని కానీ చెక్ చేసుకున్నట్లయితే ఎంతమందికి పేమెంట్ అక్నాలజ్మెంట్ అనేది కంప్లీట్ చేశారు, ఎంతమందికి పేమెంట్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది, ఎంతమందికి పేమెంట్ అనేది సక్సెస్ అయింది, ఎంతమందికి బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేశారో సచివాలయం వైజ్గా మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త అనేవి ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.